ఎలా ఆగుతుంది అక్కడ అరిటాక్ మధ్యలో, చేప అరిటాక్ మధ్యలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సముద్రం కాడికి వచ్చినాం. చూడండి పడవలు బయటలో అంటున్నారు, ఆవులు కాలుతారు ఇప్పుడు. చూడండి అల్ల ఎలా వస్తున్నాయో ఈ సైడ్. చూడండి పడవలన్నీ చాపేస్తున్నారు. అప్పుడే దూరం నుంచి అయితే ఒక పడవ వస్తూ ఉంది, ఇప్పుడు చూద్దాం. వాళ్ళు వేటాడడానికి వెళ్ళారు, ఏం పడి ఉంటాయో పోయి చూద్దాం. మనకి ఏమైనా నచ్చితే తీసుకుందాం వాళ్ళ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సముద్రం దగ్గరికి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళే సమయానికి చేపలన్నీ అయితే అయిపోయినాయి. రిటర్న్లో వచ్చే దారిలో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ చేప అయితే కనిపించింది. ఇది దీని పేరు వచ్చేసి ముక్కోలాసు. ఈ చేపను వచ్చేసి మన విలేజ్ స్టైల్లో ఈరోజు దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే ఇప్పుడు మనం కడుక్కొని నీట్గా కట్ చేస్తున్నాం. నీట్గా ఇలా అయితే తీసుకుందాం. సముద్రానికి అయితే ఉదయాన్నే లేచి పోయినాం, కానీ అక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలి, కాకపోతే లేట్ అయిపోయింది. ఈసారి ఇంకా ముందుకెళ్ళి మనం ఈసారి ఎంటర్కాయ తెద్దాం. దీన్ని అయితే మనం మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ముక్కలాసు ఎందుకంటారు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీని ముక్కు చూడండి ఎంత పడుకుందో, అందుకని దీనికి ఆ ముక్కలాసు అనే పేరు అయితే వచ్చింది. ఇది జాగ్రత్త, లోపల వజ్రాలు అలాంటి మింగేసి ఉంటుంది. అది ముక్కు ఎంత పడుకుంది దానికి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మా వీడియో ఇంకా చాలామందికి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. బాగా ఉడకాలంటే మనం అక్కడక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే రెండు పక్కలు కట్ చేసేసుకోవాలి. నీట్గా అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి మసాలాలన్నీ పూసుకొని ఇంకా విలేజ్ స్టైల్లో చేయడం. దీన్ని వెళ్ళి ఇప్పుడు పోయి రెడీ చేద్దాం. దీన్ని అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, పంగాళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాం. మేము ఆ చేపని కాల్చాలనుకుంటున్నాం. దాన్ని ఎలా కలవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ పంగాళ్ళు అయితే నాటుతాం నాలుగు పక్కల. ఇదిగోండి, నేనైతే ఇక్కడ వాడు పంగాళ్ళు నరికేటప్పటికి గుంట అయితే లోడే, ఇదే గుంట. అల్లం అయితే దంచుకుందాం. ఎగరుతుంటాయి, మీరు పడుచుకోబాకండి. అన్ని అల్లం అయితే దంచేసుకున్నాం. తెల్లగడ్డలు తెల్లగడ్డ అయితే దంచేసుకున్నాం. మిరియాల పొడి చేసుకుంటున్నాం. అంత అయిపోయింది. మిరపొడి మసాలాలోకి కలుపుకుందాం. మిరపొడి, పసుపు, సాల్ట్ దంచుకున్నాం కదా. అల్లం, తెల్లగడ్డ, మిరియాల పొడి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండుకుందాం, టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ కూడా కలుపుకుందాం. రసం చినూన్ అయితే పోసుకుందాం. ఇప్పుడు మన స్టార్ ఐటెం వచ్చేసింది ముక్కోలాసు. అరిటాక్ ఎంత ఉంది, అంత ఉంది ఇది. ఇప్పుడైతే దీనికి బాగా మసాలా పెట్టిద్దాం. నేను యూజ్ చేద్దాను, సంగతి ఏందో తెలు. ఫ్రెండ్స్, మసాలా అయితే నీట్గా పూసేస్తున్నాం. ఇలాగే ఒక 20 నిమిషాల వరకు ఇట్లా పెట్టేస్తున్నాం. మసాలా అయితే బాగా పడుతుంది. ఇలా పోయి మనం పొయ్యి మంటేసుకొని నిప్పులు తయారు చేద్దాం. దీన్ని అయితే ఇప్పుడు లాక్ చేసేద్దాం. పడుకున్నాం కదా ఇందాక. ఇదిగోండి, ఈ విధంగా అయితే పంగాలు పెట్టుకున్నాం నాలుగు పక్కల. ఇప్పుడైతే దీన్ని మంటేసుకుంటున్నాం. ప్రస్తుతానికి కట్లేస్తున్నాం. మంట అయితే పెట్టేసుకున్నాం.
ఇవి నిప్పులుగా మారాలా. ఈ మంట మీద పెడితే ఏంటంటే పైన మాడిపోద్ది, లోపల అట్టే ఉంటుంది. అందుకని నిప్పులు అయిన తర్వాత అయితే పెడితే ఆ సెగకే బాగా ఉడుకుతుంది. అందుకని మంట వేసాము, నిప్పులుగా మారేదాకా వచ్చి వెయిట్ చేద్దాం. నిప్పులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దానిపైన స్టాండ్ పెట్టుకుందాం. స్టాండ్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేపను తెచ్చి దీని మీద పెట్టుకుందాం. మన చేప అయితే పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు స్టాండ్ మీద అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇందాక మామూలుగా పెట్టాం కదా, పెట్టినప్పుడు విధంగా చర్మం అనేది ఆ కమ్మికి దగ్గర లేసిపోతుంది. అందువల్ల అరిటాకు పెట్టుకున్నాం. అరిటాకు పెట్టుకున్న అందువల్ల అది బాగా ఏగుతుంది. ఇది కూడా ఒక చిన్న టిప్. చూడండి సౌండ్ ఎట్లా, మీరు చూడొచ్చు ఎలా ఏగుతుందో అక్కడ అరిటాకు మధ్యలో, చేపకి అరిటాకు మధ్యలో. చూడండి తిప్పాము ఎలా ఉందో. వా, మేము ఇదే టేస్ట్ ఎట్టుంటుంది అనుకుంటున్నాం. సూపర్ ఉంటుంది. ఏ ఇప్పుడే కాదు, కాసేపు అయితే మనం ఈ చేపను తిప్పుకుందాం ఎలా కలిందో. చూడండి ఒక సైడ్ అయితే కాలింది బాగానే. ఫ్రెండ్స్ చూడండి ఒక సైడ్ బిట్ అయితే ఊడిపింది, ఊడిపిందని పారేలేదులే, తినేసాము. ఎందుకంటే ముళ్ళు చూడండి ఏ కలర్లో ఉందో ఒకసారి, బ్లూ కలర్లో ఉంది. చేప చూడండి ఎలా కలిందో. ఇంకైతే దీన్ని దించేసుకుందాం మనం కింద. ఇప్పుడైతే దీన్ని దించేసుకుందాం. జాగ్రత్తగా దించండి. ఇరిపది మన వాళ్ళు అయితే సాహసం చేస్తున్నారు, దించేశారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చూడండి ఎలా ఉందో, అదిరిపోతుంది అంటే ఇంకా టేస్ట్ కూడా చూడవచ్చు. వింటారు ఎట్లా చూడండి ఫ్రెండ్స్. ఫిష్ని అయితే మన విలేజ్ స్టైల్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద లెమన్ అయితే పిండుకుందాం. ముళ్ళు చూసారు ఏ కలర్లో ఉన్నాయి అసలు అయ్యి. ఒక్కసా అట్లా ఒక్క సెకండ్ చూడండి ముళ్ళు ఏ కలర్లో ఉందో. చేప అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సముద్రం చేప అనిపించింది. ఈ చేప పేరు ఏంటో తెలుసు కదా మీకు, ముక్కోలసా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చేప అదిరిపోయింది, మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అందులో ఒక సముద్రం చేప చాలా రుచిగా కూడా ఉంటుంది. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.